ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఇది చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించినా వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని అని చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా, ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచరవర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళని రోడ్లో నుంచి ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్ళల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుకు ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంది. ఒక నేరం చేసినప్పుడు, ఒక స్కామ్కి సూత్రధారుడుగా ఉన్నప్పుడు, వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సొంత జేబులో వేసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమైనప్పుడు ఆ వ్యక్తి ఎంతటి వారైనా, ఎంత హోదా ఉన్నా అతన్ని అరెస్ట్ చేయటం, విచారించటం, న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయటం అనేది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అమలు చేయని వారి అవుతామనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి, సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయడానికి దోహదపడిందని కూడా మనవి చేస్తున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? చాలా పెద్దవాడే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడే, ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడెవరూ లేరే, అలాంటి పెద్ద నాయకుణ్ణి ఎందుకు అనివార్యంగా అరెస్టు చేయవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రజలు కొద్దిగా ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు ఆయన అనేకమైనటువంటి స్కామ్స్కి పాల్పడ్డారు, తీవ్రమైనటువంటి అవినీతి చేసి వేల వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా చేశారు. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఒక స్కామ్ కాదు, అనేకమైన స్కామ్స్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కామ్, ఇప్పుడు ఏదైతే అరెస్ట్ జరిగిందో దానికి సంబంధించినటువంటి స్కామ్, అలాగే ఫైబర్ నెట్కు సంబంధించింది, అలాగే అమరావతి రింగ్ రోడ్ డైవర్షన్కి సంబంధించింది, ఇంకా అమరావతిలో అనేక అంశాలు, అసైన్డ్ భూములు బదలాయింపుల విషయం కానివ్వండి, లేదా బిల్డింగులు కట్టేటటువంటి కార్యక్రమంలో కానివ్వండి, కాలనీస్ కట్టేటటువంటి కార్యక్రమంలో కానీ, కోటాను కోట్ల రూపాయలను తన జేబులోకి వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, కూలంకషంగా విచారణ చేసిన తరువాత మాత్రమే ఏ యాక్షన్ అయినా జరుగుతుందనే విషయాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నా. ఉదాహరణకి ఈ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు. దీనిలో సుమారుగా
71 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి, ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి, ఆ విధంగా తిరిగి మళ్ళా హైదరాబాద్ చేరి చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళినటువంటి సందర్భం. ఇదంతా కూడా థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత. ఎవరు థరో ఇన్వెస్టిగేషన్ చేసింది? ఈడీ, ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇవన్నీ థరో ఎంక్వైరీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు దీనికి సూత్రధారులైనటువంటి అనేక మందిని, శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే సీమెన్స్ ఇండియా మాజీ ఎండి గారిని, వికాస్ వినాయక్ అనే డిజైన్ టెక్ సిస్టమ్కు సంబంధించిన ఎండిని, అదే డిజైన్ టెక్కి సంబంధించినటువంటి ఫైనాన్సర్ అడ్వైజర్గా ఉన్నటువంటి చంద్ర అగర్వాల్ని, ఇంకా స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందినటువంటి సురేష్ గేయల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్స్ని, వీళ్ళందరినీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ థరోగా ఎంక్వైరీ చేసి వారిని ఒకవైపున అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు, వారిని విచారణ చేశారు. ఇదంతా విచారణ చేసిన తరువాత ప్రధానమైనటువంటి సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే దీనిలో ప్రధానమైనటువంటి ముద్దాయి అని ప్రైమాఫెసీగా నిర్ణయం చేసుకున్న తరువాత మాత్రమే ఇవాళ నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియపరచదలుచుకున్నాం.